అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు చాలా ఈజీగా తయారు చేసుకునే చాలా సూపర్ టేస్ట్తో ఉండే పుదీనా పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి, రోటీ చపాతీలోకి కూడా ఈ పప్పు బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే ఈ టేస్ట్ అసలు మర్చిపోరన్నమాట. మరి ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనికోసం 100 గ్రాముల కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 3 వంతులు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అందులో 6-7 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద టమాటాలు, గుప్పెడు పుదీనా ఆకులు కొద్దిగా కాడలతో సహా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 ఉల్లిపాయ వేయాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెజరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పుని బాగా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో ఈ టమాటాలని మ్యాష్ చేసుకుంటూ మెదుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. మరలా ఉప్పు వేసి మరొకసారి మ్యాష్ చేయాలి. అప్పుడు ఉప్పు బాగా పప్పులో కలుస్తుంది. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. ఇందులో కరివేపాకు వేయకూడదు, ఎందుకంటే మనకి పుదీనా ఫ్లేవర్ కావాలి కాబట్టి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పోపుని బాగా వేయించుకోవాలి. ఈ పుదీనా ఆకులు చక్కగా వేగాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసేయాలి. చూడ్డానికి ఎంత బాగుందో చూసారా, నోరూరుతుంది కదా. ఒకసారి బాగా కదిపి పోపు వేసిన తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం 1-2 చిటికెళ్ళ పుదీనా పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పోపు వేసిన తర్వాత ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెద్ద నిమ్మకాయని పిండుకొని పప్పులో కలుపుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన డిఫరెంట్ టేస్ట్తో ఉన్న పుదీనా పప్పు రెడీ అయిపోయింది. పుదీనా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ పప్పు చాలా బాగా నచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.